కులాల మధ్య విభజన చేసి కోట్లాటలు పెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని మాజీ ఎంపీ టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3.5 సంవత్సరాలలో బీసీల పట్ల అన్యాయం చేశారని, ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముక్కు భూమికి రాసిన తర్వాతే బీసీ నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. బలహీన వర్గాల పిల్లలు చదువుకోకుండా చేసి ముఖ్యమంత్రి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఎన్నికల స్టంట్లో భాగంగానే బీసీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీసీలకు జరిగిన అన్యాయానికి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ పార్టీలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలు ఆ పార్టీలో ఉన్న మూర్ఖులకు కనపడటం లేదని మండిపడ్డారు. ప్రతి బడ్జెట్లో బీసీలకు మొండిచేయి చూపిన ముఖ్యమంత్రి బాతాల పోషెట్టి అవతారమెత్తి పిట్టల దొర మాటలను మాట్లాడితే బీసీ నాయకులు నమ్మరని ఎద్దేవా చేశారు. నీ 5 సంవత్సరాల పదవి కాలంలో 4 బడ్జెట్లు ప్రవేశపెట్టి ఒకటే బడ్జెట్ యావరేజ్ 150 కోట్లున్నా 100 కోట్లకు వేసుకుంటే 400 కోట్లల్లో బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్ని నిధులు కేటాయించినవో చెప్పి వివరాలు ఇచ్చి దాని తర్వాత సమావేశం ఏర్పాటు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. అంతేకాదు నువ్వే నిర్ణయం తీసుకున్నా, ఇలా నిర్ణయం సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించి ఎంత ఆచరణ సాధ్యం, ఎందుకంటే నీ మాటలకు విశ్వాసం లేదు. నువ్వు చెప్పిన మాట ఇప్పటివరకు 5% కూడా అమలు కాలే. ముఖ్యమంత్రి మాటకు విలువ లేదు. ముఖ్యమంత్రికి మరొక పేరు బాతాల పోషట్టి అంటే ఒక మాట కూడా అమలు కాదు. ఊరికేనే పిట్టల ద్వారా మాటలు చెప్పుకుంటూ పోతాడు అనేటువంటి ఒక పేరు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులల్లో మళ్ళొక్కసారి బలహీన వర్గాల మోసం చేసే ప్రయత్నం చేయకుండా వాస్తవికంగా సాధ్యమయ్యేటువంటి పని చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు 4 సంవత్సరాల్లో 400 కోట్ల బడ్జెట్లు బలహీన వర్గాలకు జరిగిన అన్యాయం మీద ముక్కు భూమికి రాయమని చెప్పి కోరుతా ఉన్నాం. నీ కారణంగా నువ్వు మార్కుల పరిమితి పెట్టిన కారణంగా లేదా ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వని కారణంగా అప్పుల పాలైన తల్లిదండ్రులు కానీ చదువు మధ్యలో మానేసిన పిల్లలకు కానీ ఏం పరిహారం ఇస్తావో అడుగుతా ఉన్నాం. ఇలా